హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ ప్లే సిరీస్. సో ఈ రోజు ఎపిసోడ్లో నేను కొద్దిగా ఎక్స్ప్లోరేషన్కి అయితే వెళ్దామని అయితే అనుకుంటున్నాను. సో ఎందుకంటే మన చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి కదా. సో మరి చూసుకొని ఆ స్ట్రక్చర్స్ కానీ మనం దొరుకుతాయేమో చూద్దాం. మరి ఈ రోజు ఎపిసోడ్లో కొద్దిగా ఎక్స్ప్లోరేషన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను నేను. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు వరకు ఛానల్ కవరం కొత్తగా వస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో చాలా మంది అయితే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. అండ్ మీరు కనుక నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అనుకుంటే సో డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి అయితే ఫాలో అవచ్చు. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వీడియోస్ చూడండి అబ్బా. సో 50K చాలా దగ్గరలో ఉన్నాము, సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రీనే కదా. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, లెట్స్ గో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు విషయం చెప్పాలి గైస్, అదేంటంటే సో ఇప్పుడు నేను ఆడుతున్నది ఒక కొత్త వరల్డ్ ఆడుతున్నాను అనమాట. షాక్ అయినారా? సో యా, నిజంగా నేను కొత్త వరల్డ్ అయితే ఆడుతున్నాను. సో లాస్ట్ ఎపిసోడ్కి కింద చాలా మంది కమెంట్ చేసినారు సో థంబ్నైల్స్ కోసం కాపీ వరల్డ్ అయితే చేసుకో అని చెప్పేసి. కాపీ వర్డ్ చేసుకోవడం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు గైస్, ఎందుకంటే సో నేను ఆల్రెడీ మన హార్డ్ కోర్కి కొన్నిసార్లు నేను కాపీ వర్డ్లోనే థంబ్నైల్స్ అయితే తీసుకునేటువంటి. సో కాకపోతే ఏంటంటే అది ఇప్పుడు మనం ఆడే కొద్దీ మన వరల్డ్ స్టోరేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ప్రతిసారి అది కాపీ అండ్ పేస్ట్ చేసే కొద్దీ సో చాలా టైం అయితే తీసుకుంటుంది. సో అందుకని ఆ టైం వేస్ట్ చేసుకోకుండా సో చీట్స్ అయితే ఆన్ చేసుకున్నాను. బట్ ఇంతమంది కమెంట్ చేసి అంటున్నారు కదా, సర్లే వీళ్ళకి ఇష్టం లేనప్పుడు మనకు మాత్రం ఎందుకు అట్లనే చేయాలని చెప్పేసి సో ఆ వరల్డ్ని అయితే డిలీట్ చేసేసిన. సో అదే సీడ్తో మళ్ళీ నేను కొత్త వరల్డ్ని అయితే క్రియేట్ చేసుకొని సో ఇక్కడ చూడండి ఓపెన్ టు ల్యాన్ అని ఉంది కదా, ఇది కొట్టుకొని సో ఇక్కడ చీట్స్ ఆన్ చేసుకుంటే అప్పుడు నాకు చీట్స్ వర్క్ అవుతాయి, లేకపోతే వర్క్ అవ్వు. చూడండి ఇప్పుడు సో గేమ్ రూల్ ఏమైనా కొట్టినీకి వస్తుందేమో చూపిస్తాను. చూసినారా రెడ్ కలర్లో వస్తుంది అంటే అది కమాండ్ వర్క్ కాదు, ఎందుకంటే చీట్స్ ఆన్లో లేవు కాబట్టి. సో యా, మొత్తానికి అయితే చీట్స్ని అయితే సక్సెస్ఫుల్గా ఆపేసినాను. అండ్ ఇవన్నీ నేను ఆఫ్లైన్ అయితే చేసేసుకున్నాను అనమాట, ఇవి ఎందుకంటే ఆల్రెడీ మీరు చూసినారు. అండ్ పోర్క్ చాప్ కూడా ఉంది సో దీని అయితే కుక్ చేసుకుందాం. అండ్ చాలామంది అయితే నెగిటివ్గా కమెంట్స్ ఘోరంగా చేసినారు. సో ఎందుకు అట్లా చేసినారో నాకైతే తెలియదు. అండ్ సీడ్ రివీల్ చేసిన పాపానికి మీకు ఆల్రెడీ చెప్పినా కదా, సో దయచేసి ఇట్లా చెయ్యకండి గైస్, పలానా కోఆర్డినేట్స్ కాడ ఈ స్ట్రక్చర్ ఉంది ఇంకో లేకపోతే ఇంకోటి ఏదో ఉంది అని చెప్పి నాకైతే చెప్పకండి, కమెంట్ చేయకండి అని చెప్పినాను. అయినా కూడా కమెంట్ చేసినారు. ఇలా ఫుడ్ని అయితే కుక్ చేసుకొని తర్వాత వెళ్తే వెళ్ళిపోదాం. అంతలోపు ఇక్కడ వీటి పెరిగిపోయింది కదా, సో దీని అయితే తీసుకుందామా అండి. ఓకే, సో మళ్ళీ సీట్స్ని అయితే ప్లాన్ చేద్దామా అండి. అండ్ ఈ మధ్యలో వచ్చేసరికి ఏదైనా డిజైన్ అయితే చేయమని చెప్పి కమెంట్ చేసినారు. సో ఒక డిజైన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ జంగిల్ ట్రీని అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను గైస్ నేను. యా, సో జంగిల్ ట్రీని అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే మనకి ఇంకా జంగిల్ దొరకలేదు కదా. సో ఇప్పుడు మనం ఎక్స్ప్లోరేషన్ పోదాము. సో ఇన్ కేస్ మనకి ఏమైనా జంగిల్ దొరికిందంటే తెచ్చేసుకుందాం, జంగిల్ సాప్లింగ్స్ తెచ్చేసుకొని సో జంగిల్ ట్రీని అయితే ఇక్కడ ప్లాంట్ చేద్దాం సరేనా. అండ్ మనం కొన్ని టార్చెస్ అయితే చేసుకోవాలి కదా, అసలు టార్చెస్ అనేవి నేను చేసుకోలేదు ఎందుకంటే నా షేడర్స్లో టీకెట్ పెద్దగా ఉండదు అనమాట. సో దానివల్ల ఇక్కడ ఒక టార్చు అండ్ ఇక్కడ కూడా పెడతాం. ఇది ఇంతే వదలండి కదా, ఇది కొద్దిగా ఇంకా బిల్డ్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఏదన్నా ఐడియా వచ్చిందంటే ఖచ్చితంగా చేస్తాను, లైక్ ఏదైనా ఇది ఒక రూమ్ లాగా చేద్దామని అయితే అనిపిస్తుంది, కానీ ఓపెన్గా ఉంటే కూడా బాగానే ఉంటుంది కదా అని చెప్పి అలా అనిపిస్తుంది. మీరు చెప్పండి కమెంట్ సెక్షన్లో. సో దీన్ని ఇంతే వదిలేయాలన్నా లేకపోతే దీని ఒక రూమ్ లాగా చేసి దాని లోపల పెట్టమంటారా? రూమ్ లాగా అంటే ఏముండదు, సో రూమ్ లాగా చేసినా కూడా మొత్తం గ్లాసెస్ అయితే పెడతాను మధ్యలో. ఇప్పుడు మన ఎక్స్ప్లోరేషన్కి పోయేటప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దగ్గర పెట్టుకుందాము. బాక్స్ అవసరం ఎన్నోటు, మళ్ళీ చచ్చిపోయినా కష్టమవుతుంది. సో ఇన్ని సరిపోతే లేండి. అండ్ ఒక ఫర్నెస్ దగ్గర పెట్టుకుందాం. షీల్డ్ ఉందా? షీల్డ్ వేసుకోవడం మర్చిపోయినా నేను. నైస్ నాన్న, యూ హ్యావ్ బ్రైటెస్ట్ ఫ్యూచర్ రాజు. ఓకే, షీల్డ్ చేసుకుంటుంది కదప్పా, ఆఫ్లైన్లో చేసుకున్నాను కదా. లేదా సరిపోయింది. ఓకే, ఇక్కడ షుగర్ కేన్ ఉంది, దీన్ని ప్లాన్ చేసేద్దాం అండి. ఇక్కడ టువల్ ఉంది, అంతా ప్లాన్ చేద్దాం ఇట్లా. ఓకే, అండ్ కొన్ని సాప్లింగ్స్ తీసుకొని ఇక్కడ ప్లాంట్ చేద్దాము. సో ఎందుకంటే మళ్ళీ దూరం పోవాలంటే కష్టమవుతుంది, దగ్గరలో అయితే ఏం లేవు. అక్కడక్కడ ఒకటి ప్లాంట్ చేసుకుంటే తర్వాత పనికి వస్తాయి. ఓకే, నైట్ అయిపోయింది పడుకుందాం పండి. అరే ఏంట్రా, నీకు ఇల్లు కట్టేంత వరకు నా బెడ్లోనే పండుకుంటావు నాకు అర్థమైందిలే, కానీ పండుకో పండుకో. ఇక్కడ పోర్క్ చాప్ ఉంది కదా ఆల్రెడీ, సరిపోయింది. చలో ఇంకా లేట్ చేయకుండా పోదాము, అంత బాగానే ఉంది కదా. బెడ్ తీసుకుపోదాం, బెడ్ తీసుకుపోదామా? తీసుకుపోదాంలేండి, ఎక్కడన్నా ఏదన్నా తేడా కొట్టింది అనుకోండి దాని పక్కన రిస్పాండ్ పాయింట్ అయితే సెట్ చేసుకోవచ్చు. అంతవరకు ఇక్కడ రిస్పాండ్ పాయింట్ పెట్టుకుందాం. ఓకే, ఇటు పోదామా లేకపోతే అట్టే పోదామా? తల్లి నీటి వరకు ఎట్లాగొచ్చినాం కదా, ఇటు పోదాంలేండి.
ఇక్కడ వాటర్ ఉంది, ఈ వాటర్తో ఈజీగా పైకి వెళ్ళిపోవచ్చు. పైకి ఎక్కుదాం అండి. కానీ నాకైతే తెలిసిపోతుంది కదా ఇది, నాకు ఖచ్చితంగా బొమ్మ కనపడుతుంది నాకు ఎక్కి దిగాలంటే ప్రతిసారి. దీనికి ఏదన్నా ఈజీ వే చేసుకోవాలి నేను, లేకపోతే కష్టం. ప్రతిసారి పైకి కిందికి తిరగాలంటే ఓపిక చచ్చిపోతుంది. సరే ఇక్కడ నుంచి సో చెంక్స్ని పెంచుతానాగండి, అంటే దూరంగా ఏమైనా కనపడితే తూ అటు సైడ్ పోదామని అంతే. చూద్దాం ఏమైనా కనపడతాయేమో. లావా పూల్ ఉంది అక్కడ, పంకిన్స్ మేబీ విలేజ్ వల్ల ఆడున్నాయా. ఇటు సైడ్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. ఇటు సైడ్ గట్టి లాగ్ అవుతుంది కదా. ఓకే షేటర్స్ అవి ఆపేసినాలండి, ఈ ల్యాగ్ భరించలేము. ముందే మనం కొద్దిగా ఫ్రంట్ సైడ్ పోదాం ఉండండి. అటు సైడ్ అయితే ఏం కనపడలేదు, మరి బ్యాక్ సైడ్ ఏం కనపడలేదు, ఇటు సైడ్ కూడా ఏం కనపడలేదు. కొద్దిగా ఫ్రంట్ సైడ్ పోదాము, ఏమైనా దొరుకుతాతేమో అనే లోపు మనకు ఒక విలేజ్ దొరికింది. అండ్ చాలా పెద్దగా ఉన్నట్టుంది విలేజ్ అది. ఓకే పోదాం అటు, ఆ విలేజ్కి అయితే పోదాం ఉండండి. ఇక్కడ జాంబీ గడ సౌండ్ ఎందుకు వస్తుంది? ఇక్కడ షుగర్ కేన్ కూడా ఉంది, తీసుకుందాం దీన్ని. ఇక్కడైతే 4 వస్తాయి, జనరేట్ అయినట్టయితే 4 ఉంటాయి గైస్. మళ్ళీ మనం ప్లాన్ చేసుకుంటే మాత్రం 4 రావు. ఆడ దూరంలో కూడా షుగర్ కేన్ ఉంది. హలో ఇంట్లో చూద్దాం ఫస్ట్ ఏమున్నాయి. పొటాటోలు, యాపిల్. ఓకే మా ఓన్కి ఆడ బెడ్ లేదు కదా, సర్లేడ విలేజ్లో ఊళ్ళు ఉంటుంది కదా, ఊళ్ళు తీసుకొని పోదాంలే. ఏది బ్లాక్ స్మిత్ ఉన్నాడు ఆడ, లెట్స్ గో లెట్స్ గో. ఫస్ట్ డైమండ్ దొరికేసింది గాయస్ మనకి, బ్లాక్ స్మిత్ ఉన్నాడు అబ్బా విలేజ్ లో. 119 లో అయితే నేను పీచుకో. ఆర్ యు సీరియస్? 119 లో పిచ్చి తిరిగిన, ఎన్ని విలేజ్లు తిరిగినా అంటే అన్ని విలేజ్లు తిరిగినాయి గైస్. ఎందుకంటే సో నేను విలేజ్ చేసుకున్నా కదా, ఆ విలేజ్లో ఏదో ఒక ఇల్లు నేను బ్లాక్ స్మిత్ హౌస్ చేద్దామని అయితే అనుకున్నాను, దొరకలే నాకు ఎక్కడ కానీ. సుమారు తిరిగింటా చూడండి గైస్, ఒక 15-16 పైన తిరిగింటా నేను విలేజెస్. ఏ విలేజ్లో కూడా బ్లాక్ స్మిత్ లేదు. మనం 120లో ఇప్పుడు విలేజ్ దొరికితే ఆ విలేజ్లో మళ్ళా 2 బ్లాక్ స్మిత్లు. దీంట్లో కూడా ఒక డైమండ్ ఉండాలా, ఒకటి రెండు అట్లు ఉండాలా. డైమండే లేదు, ఫోన్లే ఐరన్ అని ఉంది. ఐరన్, గోల్డ్, బూట్స్, ఇక్కడ హేబెల్స్ ఉన్నాయి, ఇవి తీసుకపోదాం, ఇవి మనకి పనికి వస్తాయి. మనకాడ ఇది ఉంది కదా హో. ఓకే లైబ్రేరియన్ అయితే ఉన్నాడు. నేను ట్రేడింగ్ ఎత్తున్నారా, పేపర్ కెమెరా లేదా? ఒకసారి ట్రై చేద్దాం ఉండండి గైస్, ఇది బ్రేక్ చేసి మళ్ళీ పెడదాం. ట్రేడ్ ఏమైనా ఇస్తాడేమో. లేదు ఆరా జాబు నీదేది, అనవసరంగా వెళ్ళినట్టురా. వాడు మళ్ళీ జాబ్ కూడా తీసుకోవట్లే. ఫోన్లేండి, ఇక్కడ పైన చెస్ట్ ఉంటుంది కదా, చెస్ట్ ఉంటుందా దీంట్లో? ఓకే తీసుకుంటున్నాడు. లాక్ ఆఫ్ ది సి మడిచి తెలుసుగా, ఎక్కడ పెట్టుకోవాలి, జేబులు పెట్టుకో. ఓకే ఇక్కడ బ్లాస్ట్ ఫర్నేస్ అయితే దొరికేసింది మనకి, తీసుకుపోదాం. ఓకే సారీరా నాకు అవసరం ఉంది బ్లాక్ ఫర్నేస్తో, బ్లాస్ట్ ఫర్నేస్తో నాకు అవసరం ఉంది రా బాబు. ఇంకేమున్నాయి విలేజ్లో? ఓకే వీడు ఉన్నాడా, ఓకే చర్చ్ ఉంది కదా ఇక్కడ, సో వీడి ఇక్కడ బ్రూయింగ్ స్టాండ్ ఉంటుంది. చాలా మంచి విలేజ్ అబ్బా ఇది, చాలా బాగుంది. ఏంది ఆడ వరకు ఉన్నాయా ఇల్లు? మనం ఉంటున్న విలేజ్లో 3 ఇల్లులు కదా, ఆడ మిస్ అయిన ఇల్లులన్నీ ఇక్కడికి వచ్చేసినట్టున్నాయి. అట్నే ఉంది వ్యవహారం, ఇది చాలా పెద్దగా ఉంది గైస్. దీంట్లో నాకు కావాల్సినవి చాలా ఉన్నాయి. సో బ్లాస్ట్ ఫర్నేస్ ఉంది, స్టోన్ కట్టర్ ఉంది, బ్రూయింగ్ స్టాండ్ ఉంది, ఇంకేమున్నాయి బా, లైబ్రేరియన్, ఇవన్నీ చెప్ప. ఇక్కడ చూడండి గైస్ ఇంకా ఇల్లులు ఉన్నాయి ఇడా. ఓరే నాను ఏంది ఇంత పెద్దగా ఉంది విలేజ్ ఇది, మనకి మ్యాప్ ఓపెన్ చేసి అర్థమైపోతుందిలేండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 హౌసెస్ ఉన్నాయి. ఇంత పెద్ద విలేజ్ని నేను ఇంతవరకు చూడలే. ఓకే ఈ మ్యాప్ వల్ల మొత్తం రివీల్ అయిపోయేటట్టుంది. 2 ఇంటి పొట్లు ఉంది ఇక్కడ. మ్యాప్ వల్ల మనకి ఎక్స్ప్లోరేషన్ కొద్దిగా ఏదో ఈజీ అయ్యేటట్టుంది. సో మ్యాప్లోనే మొత్తం కనబడిపోతున్నాయి. ఇక్కడ మనకి రూయిన్ పొట్లు అయితే ఉంది. అండ్ ఇది అయితే ఇల్లీగల్ కాదు, సో ఇది లీగల్ అనమాట. ఇది మోడ్ వచ్చేసరికి
సో మ్యాప్ మోడు అండ్ మీరు చాలామంది అడుగుతున్నారు మాడ్స్ వీడియో కోసం అయితే. సో చేస్తాను గైస్ చేస్తాను, కొద్ది ఓపిక పట్టండి, చేస్తాను, టైం కొద్ది టైం ఇవ్వండి, చేస్తాను ఖచ్చితంగా. ఓకే సో ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ఏం లేవైతే సర్లేండి. ఇంకా మనకి ఆడ రూయిన్ పోర్టల్ అయితే కనిపించింది కదా, సో దాని దగ్గరికి అయితే వెళ్దాం ఉండండి. అండ్ ఇక్కడ హేబల్స్ అయితే కనపడలే ఇంకా, ఆ ఒకటే ఉన్నాయి హేబల్స్, ఇంకా లేవా హేబల్స్? ఓకే ఇక్కడ ఉన్నాయి. ఇంకేడు ఉన్నాయి, ఇక్కడ ఏం లేవులేండి. ఓకే ఇక్కడ ఉన్న స్మూత్ స్టోన్ ఇది కూడా తీసుకుపోదాం, పనికొస్తుంది మనకి, ఇంకొక బ్లాస్ట్ ఫర్నేస్ తీసుకోవాలనుకున్నప్పుడు యూజ్ అవుతుంది. యా సారీ ఈ కొంపని మొత్తం నేను డిస్ట్రాయ్ చేసినందుకు. అండ్ నైట్ అయింది, ఇక్కడే పడుకుందాం ఈ విలేజ్లో. ఏంది రెండు బెడ్లు ఖాళీగా ఉన్నాయి? మా ఓడి తీసుకుపోతా నేను, మా ఓడికి తీసుకుపోతున్న బెడ్ నేను. దారిలో షుగర్ కేన్ చాలా కనపడుతుంది కళ్ళకి, సో ఎంత దొరికితే అది పట్టుకపోతా. ఓకే మొత్తానికి వచ్చేసాము. సో కొంచెం రూమ్ పోర్టల్ ఏదో చూడడానికి కొద్దిగా పెద్దగా ఉంది అండ్ పోర్టల్ ఇది చేసేసుకోవచ్చు, కాకపోతే మనకి ఇది చాలా దూరం అవుతుంది ఎందుకంటే మనం ఆ నుంచి ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఫ్లింట్ అండ్ స్టీల్ మోడ్ ఏం చేసుకుంటా, ప్రొజెక్టైల్ ఇది పెట్టుకుంటానులేండి పనికొస్తుంది. ఒక ఫ్లింట్ అండ్ స్టీల్ తీసుకుంటాను అండ్ ఒబ్సిడియన్ సరే తీసుకుంటానులేండి, ఇంకా పెట్టుకుంటా దగ్గర. అండ్ ఒక్కసారి ఆ కొండ మీదకి ఎక్కుదామా, ఎక్కి కొద్దిగా మళ్ళీ జంక్స్ని పెంచుకుందాం, పెంచుకొని చూద్దాము ఏమైనా కనపడితే పోదాం. అండ్ ఇదేంది కేవ్ లాగా ఉంది, పోదాం ఉండండి ఒకసారి ఆడ, ఆడేమైనా ఐరన్ దొరికితే తీసుకుందాం. ఇది బ్లాక్ లేకపోతే ఏంది, నాకు అర్సర్ ఉంది చూసారా, డర్ట్ నాకు ఏందో మాబ్ లాగా అనిపించింది. అది ఏంట్రా నీ బాధ ఏంటి, ఏ ఇంతవరకు ఒక్క మాబ్ని చంపలేదా, కొత్త వాళ్ళు తీసుకున్నాక అదే మ్యాజిక్ అంటే. అరే ఒక పోర్క్ చాప్ వేస్ట్ అయిపోయింది. ఓకే ఇక్కడ ఐరన్ అయితే ఉంది, ఎమరల్స్ ఏంటబ్బా ఇంత ఈజీగా దొరికేస్తున్నాయి, బిల్లి బిత్రగా పోరారే పోరారే. ఒరే నేను ఏదో సరదాగా ఎక్స్ప్లోరేషన్కి వచ్చినారా, నువ్వేంట్రా ఇట్లా నువ్వు పో, అరే పోలరా మావా. వీడికి వాడడానికి భయపడినంత భయపడాల్సి వస్తుంది, వీనికి వాడడానికి కూడా చెప్పాలంటే భయపడం కలిసి మనం, వీడికి భయపడాల్సి వస్తుంది. బొంగ వీడికి మూడు బ్లాక్లు ఏంది, రెండు బ్లాక్లు లెక్క ఏంట్రా బిల్లి బిత్రడా, పోరా నువ్వు స్కూల్ పోరా, స్కూల్ పోరా అంటే నువ్వు నా వెనకలు నా వెనకలు తిరుగుతావు, ఎక్కడి నుంచి వస్తున్నారా మీరంతా, బతికే ఉంటావా, ఓకే బతికే ఉంటావా, పా కొట్టే కొట్టే. ఓ బాగానే ఉంది ఐరన్ ఇడా, ఎవడో వాడు స్కెలిటను నౌ. ఆడేకరా మూడు వాక్ చేస్తున్నా ఏందిరా, మూడు వాక్ చేస్తున్నా కమాన్, దొరికిందేనా 8 అండ్ ఇంకా ఉన్నట్టు ఉందిగా, ఇక్కడ కాదు ఇక్కడ పైన ఉంది. వామ్మో ఆడ చూడండి ఎంత ఉంది ఆడ పైన, ఫస్ట్ ఇది తీసుకుందాం పా, ఎంత ఉంది చూడండి డైరను. ఓకే ఇంకా కింది దిగుదామా అండి, అవసరమంటారా ఇటు పైకి వెళ్ళిపోదాం అండి. యాక్చువల్గా మనము కొండ మీదకి ఎక్కి సో చెంక్స్ని పెంచుకొని దగ్గరలో ఏమైనా కనపడితే సో అటు సైడ్ పోదామని అయితే అనుకున్నాము, కానీ ఇక్కడ చూస్తే మాత్రం అనివినా అవి జంగిల్ భయం ఉండి అంటే బాగుండబ్బా దగ్గరలో. అండ్ ఎక్కడ చూసినా ఇంత పెద్ద పెద్ద ఇక్కడ కొండలు ఉన్నాయి అసలు. లేదు గైస్ ఇంకా మన చుట్టుపక్కల అయితే వేరే వేవేం లేవు, సో ఒక విలేజ్ అండ్ ఒక రూయిన్ పోర్టల్ దొరికింది మన చుట్టుపక్కల. సో ఇక మన ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం పదండి ఇంకా వెనక్కి, సో వేస్ట్ ఇంత దూరం వచ్చి. రూయిన్ పోర్టల్ దగ్గర గోల్డ్ బ్లాక్ ఉండే కదా, తీసుకోవాలండి నేను అది, అక్కడ ఒకటి కింద కూడా ఉంటుందా, రెండు ఉన్నాయి గోల్డ్ బ్లాక్లు. అండ్ నాకు షేడర్స్ లేకుండానే గేమ్ అయితే ఆడాలనిపిస్తుంది గైస్, మీరు చెప్పండి కమెంట్ సెక్షన్లో, షేడర్స్ లేకుండానే గేమ్ ఆడమంటారా లేకపోతే షేడర్స్ పెట్టుకొని గేమ్ ఆడాలా. నాకు తెలిసినంత వరకు మీరు అందరూ షేడర్స్తోనే ఆడన్నా అని చెప్పి కమెంట్ చేస్తారు, చూద్దాం మరి షేడర్స్తో ఆడమంటారా లేకపోతే షేడర్స్ లేకుండా ఆడమంటారా కమెంట్ చేయండి. వా దరిద్రము ఎప్పుడు ఇట్లానే ఉంటుంది గైస్ మనకి నిజంగా, ఇడొక్కటి లాభం ఉండాలనా, దొరక్క దొరక్క రెండు గోల్డ్ బ్లాక్లు దొరికితే దాంట్లో ఒకటి లావాల పటక్ వెళ్ళిపోయింది.
అండి, బెల్లి తీసుకుపోదాం. టంగ్ 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 అని ఒడ్డీ ఉంటుంది, పనికి వస్తుంది. సెలవు, ఇంక మనం ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కింద దిగాల. నైస్ నైస్, మనం ఎంఎల్జీ బాగా వచ్చేసింది గైస్ మనకి. ఓకే, సో మొత్తానికి అయితే వచ్చేసినాం. మీరేంటన్నా, ఏంటి ఏం కాలేదు, ఇద్దరు ఏం చూసుకుంటారు? అరే మీకోసం ఒకరి కోసం బెడ్ తీసుకొచ్చినారా? నా బెడ్లో పడుకుంటున్నాడని వాడి కోసం బెడ్ తీసుకొచ్చినారు. ఎవరా ఆ మహానుభావుడు? రాత్రి అయితే తెలుస్తుంది మరి. చలో అమ్మో 45 వచ్చింది నాకు. చలో ఇవన్నీ ప్లాన్ చేద్దాం. ఇక్కడ వరకు చాలండి, ఇక్కడ చేద్దాం చాలండి ఇంతవరకు. ఒక పని చేద్దాం గైస్ మనము, మన కాడ బోన్ మిల్, అదే బోన్ ఏం లేదా? ఏం లేదు. అండ్ బ్లాస్ట్ ఫర్నెస్ని ఇక్కడ పక్క పెట్టుకుందాం. పక్క ఓ, నువ్వు జాబ్ తీసుకున్నాడా? నువ్వు కూడా జాబ్ తీసేసుకున్నావా? ఏమిత్రం ఆర్మర్లా వద్దు, అనుకొచ్చేటివి ఏమైనా ఉంటాయి సర్నా? మళ్ళీ చెస్ట్ పెట్టిస్తుంది ఏట్రా దా. వీడు ఆర్మర్లో ఇస్తున్నాడు నా వల్ల కాదులే కానీ. చలో దీంట్లో ఇది పడేద్దాం. అండ్ బెల్ వచ్చేసరికి ఇక్కడ పెట్టుకున్నాం పక్కన. అండ్ డైమండ్ ఇవన్నీ దీంట్లో పడేద్దాం. ఒక పని చేద్దాం గైస్, సో ఈ మధ్యలో ప్రస్తుతానికి ఇది పెట్టేద్దాం. చూద్దాం మరి ఇది పెరుగుతుందో లేదో నాకైతే తెలియదు. సో 4 సాప్లింగ్స్కి పెద్ద చెట్టు లాగా ఏమైనా వస్తుందో లేదో నాకైతే తెలియదు. చూద్దాం మరి వస్తుందో రాదు. సో ఒకవేళ వస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తా. ఓకే, సో అదనమాట గైస్ వాళ్ళ వీడియో వచ్చేసరికి మీకు అందరికీ బాగా నచ్చింది అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో చాలా మంది అయితే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. అండ్ మీరు కనుక నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అనుకుంటే సో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి అయితే ఫాలో అవచ్చు. అండ్ ఈ వీడియో వచ్చేసరికి నేనైతే 1.5K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో టార్గెట్ అయితే కంప్లీట్ చేశారని అయితే అనుకుంటున్నాను. సో ఎందుకంటే లాస్ట్ 2 ఎపిసోడ్స్కి ఈజీగా కంప్లీట్ చేసేసినారనమాట. సో ఈ ఎపిసోడ్ కూడా మీరు కంప్లీట్ చేశారని అయితే అనుకుంటున్నా. సో టార్గెట్ అయితే కంప్లీట్ చేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, మనం నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. టేక్ కేర్, బై బై, సీ యూ.